సో మనకి గుంటూరులో ఇండిపెండెంట్ హౌసెస్ కాకుండా ఒకవేళ అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళకనమాట ఇది ఇట్స్ ఇట్స్ వెస్ట్ ఫేసింగ్ సో నెక్స్ట్ ఈస్ట్ ఫేసింగ్ చూపిస్తాను ట్రిబుల్ బెడ్రూమ్ అనమాట నేను చూపించేది ఫస్ట్ మనం చూసింది హాల్ ఇది వచ్చేసి బెడ్రూమ్ సో బయట వచ్చేసి మనకి వ్యూ అయితే సూపర్గా ఉంటుంది సో అడ్రస్ వచ్చేసి మీకు చెప్పుకోండి సో మీకు తెలిస్తే చూ మీకు తెలిసే ఉంటుంది దాదాపు గుంటూరులో వాళ్ళకి సో ఇది వచ్చేసి మనకి కేకేఆర్ సినిమా బాగుంటుంది కదా సినిమా హాల్ దాని బ్యాక్ సైడ్ అనమాట సో అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన నెక్స్ట్ టూ బెడ్రూమ్ వచ్చేసి థర్టీ ల్యాక్ థర్టీ ఫోర్ ల్యాక్స్ చెప్తున్నారు సో ఇది వచ్చేసి ట్రిపుల్ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఫార్టీ ల్యాక్స్లోనే వస్తుంది అంట సో చూసారు కదా ఒకసారి ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఓపెన్ కిచెన్ నెక్స్ట్ ఒకసారి బాల్కనీ చూద్దాము సో సూపర్ అండి ఒకసారి అయితే చూడండి వ్యూ మాత్రం మదిరిపోయింది సో ఇటు వచ్చేసి మనకి ఏసీ పాయింట్ మిర్చి ఏసీ పాయింట్ నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకి అటు కేస్ కేబీపీ కాలనీ కనిపిస్తుంది మనకి నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసరికి ఫుల్ వ్యూ కనపడుతుంది సో చూడండి ఖాళీ ప్లేస్ మొత్తం ఇవన్నీ వెంచర్లు వేసేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా వన్ ఇయర్ తర్వాత అయినా కానీ ఈ అపార్ట్మెంట్ తీసుకునే వాళ్ళకి అంటే అపార్ట్మెంట్ కొంతమందికి ఇష్టంగా ఉంటుంది కదా సో అందుకని అపార్ట్మెంట్ వెళ్ళాను సో మీకోసం అనమాట అపార్ట్మెంట్ జస్ట్ ఫార్టీ ల్యాక్స్ మీరు కూర్చుంటే ఇంకా తగ్గొచ్చు సో ఇది వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఉంది సో చూస్తున్నారు కదా ఇట్స్ ఫుల్ కేవీపీ కాలనీ మనకి కనిపించేదంతా సో దాని బ్యాక్ సైడ్ అనమాట సో అడ్రస్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే చూడండి సో అవుట్ సైడ్ ఆఫ్ దిస్ ఈస్ థర్డ్ ఫ్లోర్ అనుకుంటా థర్డ్ ఫ్లోరే అనమాట థర్డ్ ఫ్లోర్లో ఉన్నాయి నెక్స్ట్ ఫిఫ్త్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి అనమాట సో చాలా ఉన్నాయి నెక్స్ట్ టూ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఉంది జస్ట్ థర్టీ ఫోర్ మాత్రమే సో ఇది వచ్చేసి చెప్పాను కదా డైనింగ్ హాల్ నెక్స్ట్ ఇటు వచ్చేసి మనకి హాల్ ఓకే నీకు ఈస్ట్ ఫేసింగ్ అని చెప్పాను కదా ఇది ఒకటి ఖాళీ ఉంది దిస్ ఈజ్ ద ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది వచ్చేసి డైనింగ్ హాల్ సో నెక్స్ట్ అది వచ్చేసి మామూలుగా టీవీ హాల్ అనమాట నెక్స్ట్ ఇవి వచ్చేసి టూ బెడ్రూమ్స్ ఫస్ట్ అయితే హాల్ చూపిస్తాను చూడండి అక్కడ టీవీ పెట్టుకుంటే ఇటువైపు అంతా సోఫా సెట్స్ అనమాట దిస్ ఇస్ ద హాల్ వ్యూ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్రూమ్ సో బెడ్రూమ్ నెంబర్ వన్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ విత్ ఇండియన్ అనమాట సో ఫుల్లీ కబోర్డ్స్ సో ట్రిపుల్ బెడ్రూమ్ చాలా బాగుంది సో ఒకసారి అయితే మీరు కొనాలి అనుకుంటే ఒకసారి అయితే విజిట్ చేయండి అడ్రస్ ఇస్తాను చూడండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట ఇట్స్ పింక్ షేడ్ ఇచ్చారు సో చా ఇది వచ్చేసి మిడిల్లో బాత్రూమ్ అనమాట సో నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ బెడ్రూమ్ సో నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పెద్దది అనమాట సో ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ టేబుల్ దగ్గర ఇచ్చారు ఇది వచ్చేసి చాలా పెద్ద బెడ్రూమ్ సో త్రీ విండోస్ వచ్చినాయి నెక్స్ట్ అటాచెడ్ బాత్రూమ్ మొత్తం త్రీ త్రీ బాత్రూమ్స్ అనమాట సో చూస్తున్నారు కదా సో చాలా పెద్దది జస్ట్ మనకి ఫార్టీ ల్యాక్స్ ఆ రేంజ్లోనే వచ్చేస్తుంది సో మీకు నచ్చితే ఒకసారి డిస్క్రిప్షన్లో అడ్రస్ ఇస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్